Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ప్రయోగం. వైసీపీలో వారు వీరవుతారా? రాబోయే ఎన్నికలలో వైసీపీలో కుండ మార్పిడి విధానం తప్పదనే అనిపిస్తోంది. పార్టీలో కుండ మార్పిడి విధానం ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేయడం, ఎంపీలు ఎమ్మెల్యేలుగా రంగంలోకి దిగడం అన్నమాట. స్థానిక పరిస్థితులు, ప్రజాప్రతినిధుల మీద ఉన్న వ్యతిరేకత, వాళ్ల పనితీరుపై అందిన ఫీడ్బ్యాక్, నేతల ఆసక్తి తదితరాలను దృష్టిలో పెట్టుకుని జగన్ కుండ మార్పిడి విధానానికి కొన్ని నియోజకవర్గాలలో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి పద్ధతి సుమారు 10 నియోజకవర్గాల్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు తీసుకుంటే నెల్లూరు ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేయించబోతున్నారు. అలాగే ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రాబోయే ఎన్నికలలో నెల్లూరు లోక్సభకు పోటీ చేయించాలని జగన్ అనుకుంటున్నారట. అందుకు వేమిరెడ్డి కూడా సానుకూలంగానే స్పందించారు. అందుకనే పార్లమెంటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలపై బాగా దృష్టి పెట్టారట. ఇక కాకినాడ ఎంపీ వంగ గీత వచ్చే ఎన్నికలలో పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రాబోయే ఎన్నికలలో రాజంపేట ఎంపీగా పోటీకి దిగే అవకాశాలున్నాయట. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని పార్టీలో టాక్. రామచంద్రారెడ్డికి మిథున్ రెడ్డి కొడుకు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటివే మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా మార్పులు చేర్పులు జరగబోతోందని పార్టీ వర్గాల సమాచారం. మొత్తం మీద సుమారు 10 నియోజకవర్గాలలో ఇలాంటి మార్పులు ఉండవచ్చని నేతలకు సూచనలు అందుతున్నాయట. గతంలో కూడా ఇలాంటి ప్రయోగాలు జరిగిన సందర్భాలున్నాయి. అయితే అవి చాలా అరుదుగా మాత్రమే జరిగేది. తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న నెలవుల సుబ్రహ్మణ్యంను తర్వాత సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అధిష్టానం పోటీ చేయించింది. అలాగే 2014లో తిరుపతి ఎంపీగా గెలిచిన వరప్రసాద్ను 2019 ఎన్నికలలో గూడూరు ఎమ్మెల్యేగా పోటీ చేయించిన విషయం తెలిసిందే. అలాంటిది రాబోయే ఎన్నికలలో పెద్ద సంఖ్యలో మార్పులు చేర్పులు చేయించి పోటీలోకి దింపడం అంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్రయోగం చేయబోతున్నారని అనుకోవాలి. మరి చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.